తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు పేరుకే పెద్ద ఆసుపత్రులుగా దర్శనమిస్తున్నాయని కనీసం రోగులకు వెంటిలేటర్లు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుగేందర్ గౌడ్ అన్నారు. బుధవారం ఆ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ఆయన రోగులతో మాట్లాడారు. జిల్లా ఆసుపత్రిగా పేరొందుతున్న కనీసం ప్రథమ చికిత్స కూడా నోచుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం వెంటిలేటర్లను కూడా ఏర్పాటు చేయడంలో అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. వారి వెంట కాళ్ళ నిరంజన్, శివకుమార్, అరవిందాచారి, దివాకర్లు ఉన్నారు. మరి మీకు ఒకటి చెప్తా ఉన్నాం, మీరు ఒకసారి జిల్లా ఆసుపత్రిని చూడండి. ఇక్కడ కేవలం రెండే వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పి యొక్క సూపరింటెండెంట్ గారే మాకు చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద హాస్పిటల్కు రెండు వెంటిలేటర్లు ఎటు సరిపోతాయి? ఓన్లీ 22 బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో పనిచేసే ఇద్దరు సెక్యూరిటీ గార్డులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిన పరిస్థితి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం ఉమామహేశ్వర క్షేత్రంలో వానరులకు పోలీసులు అరటి పనులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో భక్తుల రాక ఆలయాలకు పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో తొలి ఏకాదశి సందర్భంగా కోతులకు ఎస్ఐ ప్రదీప్ కుమార్ అరటి పనులను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, అధ్యాపకులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా టీచర్స్ ఫోరం జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కరోనా వేళ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు 4 నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శ్మశాన వాటికల నిర్మాణంలో అలసత్వం పనికిరాదని అదనపు కలెక్టర్ మను చౌదరి అన్నారు. బుధవారం నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మండల ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమైన ఆయన ఎన్ని అవంతరాలు ఎదురైనా శ్మశాన వాటికల నిర్మాణాలను ఆపొద్దన్నారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఎదుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ పోషణ్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించి తల్లి బిడ్డల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా మాజీ కలెక్టర్ ఈ శ్రీధర్కు ఆయా శాఖల జిల్లా అధికారులు బుధవారం వీడ్కోలు పలికారు. సుదీర్ఘకాలంగా పనిచేసిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. కొంతమంది జిల్లా అధికారులు కంటతడి పెట్టుకున్నారు. తన కుటుంబంతో కలిసి సొంత వాహనం నడుపుకుంటూ వెళ్ళిపోయారు. కరోనా వైరస్ నియంత్రణకు తమ ప్రాణాలను సైతం ఎదురొడ్డి పోరాడుతున్న వైద్యులు దైవం కంటే ఎక్కువేనని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని పాలమూరు జనరల్ హాస్పిటల్ వైద్య బృందానికి పూలవర్షంతో సన్మానించారు. వారితో పాటు జిల్లా కలెక్టర్ వెంకట్రావులు, మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రామ్కిషన్ వైద్య బృందానికి సన్మానించారు. వైద్య సేవలు వెలకట్టలేనివని పాలమూరు జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ భవనంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా నేపథ్యంలో రక్త సేకరణ వైద్య సేవలు అమోఘమని అన్నారు. అనంతరం వైద్యులను, రెడ్ క్రాస్ సభ్యులను సన్మానించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండునాయక్, డిఎస్పీ నర్సింహులు, రైతు సమన్వయ కమిటీ జిల్లా అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మన్ తులసిరామ్ నాయక్, టీఎన్జీఓ నియోజకవర్గ అధ్యక్షులు రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.